హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సెర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని అండ్ జాయిన్ అవ్వండి జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ అనాలిసిస్, ఓకేనా? సో ఇక్కడ నేను ట్రేడింగ్ వ్యూ చార్ట్ పైన ఇవాళ అనాలిసిస్ చేస్తున్నాం. రెగ్యులర్లీ మనం ఫైర్స్ చార్ట్ పైన చేస్తుండే, బట్ ఇవాళ ఫైర్స్ చార్ట్ ఎందుకో చార్ట్స్ లోడ్ అవ్వట్లేదు అండ్ ప్రాబ్లమేటిక్గా ఉంది కాబట్టి నేను మన ట్రేడింగ్ వ్యూ పైకి తీసుకొచ్చాను నేను. సో ఇక్కడ మనం ట్రేడింగ్ వ్యూ పైన చూసామనుకోండి, ఫస్ట్ వీక్లీ టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకున్నాను నేను నిఫ్టీలో. సో నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్ చూసినట్టయితే స్ట్రాంగ్లీ బులిష్ టు సైడ్ వేస్ కనిపిస్తుంది మార్కెట్ అయితే. వచ్చే వీక్కి మార్కెట్ అయితే ఆల్ టైమ్ హైస్ దగ్గరికి మార్కెట్ రీచ్ అయిపోయింది. సో మనం చూసినట్టయితే ఫ్రైడే రోజు అండ్ ఇక్కడ మనం డౌన్ సైడ్ చూస్తే ప్రీవియస్ వీక్ ఒక హైస్ని కూడా మార్కెట్ బ్రేక్ చేసి క్లోజ్ చేస్తుంది. సో డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి 22,000 లెవెల్ లాస్ట్ వీక్ మంచి సపోర్ట్ తీసుకుంది అండ్ 22,200 ఎప్పుడైతే బ్రేక్ అయిందో మార్కెట్ 22,500 వరకు మార్కెట్ వెళ్ళింది. సో దా లాస్ట్ మూమెంట్లో మార్కెట్లో మనం చూసినట్టయితే ఒక సెల్లింగ్ ప్రెషర్ ఉంది. ఒకవేళ మార్కెట్ ఈ వీక్ దీని పైకి వెళ్ళింది అనుకోండి, స్ట్రాంగ్లీ మార్కెట్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, ఓకేనా? ఇది మనకి నిఫ్టీలో అండ్ నిఫ్టీ బుల్లిష్ కనిపిస్తుంది అండ్ సైడ్ వేస్ టు బుల్లిష్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఈ వీక్ వచ్చే వీక్. అండ్ బ్యాంక్ నిఫ్టీ కోసం, సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ సైడ్ వేస్ టు బుల్లిష్ కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ మనం డ్రా చేసుకుందాం. సో ఇక్కడ మీకు క్లియర్ అండర్స్టాండింగ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మీరు ఒక లైన్ డ్రా చేశారనుకోండి మిడ్ లైన్లో అండ్ ఇక్కడ డౌన్ సైడ్లో మార్కెట్ డౌన్ సైడ్లో సపోర్ట్ తీసుకొని అప్ సైడ్లో బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ ఒక డబ్ల్యూ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ కనిపిస్తుంది అండ్ ఇక్కడ డౌన్ సైడ్లో ఇదొక సపోర్ట్ జోన్ అండ్ ఇదొక సపోర్ట్ జోన్ అరౌండ్ 45,000 లెవెల్ అండ్ ఇక్కడ 43,000 లెవెల్. వీక్లీ బేసిస్ పైన చెప్తున్నాను నేను, ఇంట్రాడేలో కాదు. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే కన్సాలిడేషన్ జరిగి మార్కెట్ ఈ లెవెల్స్ నుంచి బ్రేక్ డౌన్ అయింది. సో ఇది వచ్చేసి 48,000 అండ్ 48,500 దగ్గరలో మార్కెట్ అనేది ఆల్ టైమ్ హైస్ జోన్ ఉంది, రెసిస్టెన్స్ జోన్. అండ్ ఎగ్జాక్ట్లీ మళ్ళీ మార్కెట్ అదే లెవెల్స్ నుంచి రిజెక్షన్ చేసింది, బట్ మార్కెట్ దాన్ని ఫాలోఅప్ చేయలేదు డౌన్ సైడ్లో. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ 2 వీక్స్ చూడండి అండ్ డౌన్ సైడ్లో అరౌండ్ 46,000 లెవెల్ నుంచే మార్కెట్లో బౌన్స్ కనిపించింది. సో ఇది రైట్ నో మంచి సపోర్ట్ లెవెల్. అండ్ అప్ సైడ్లో మనం చూసినట్టయితే 47,000 లెవెల్ ఫ్రైడే రోజు బ్రేక్ అయింది అండ్ దాని పైన మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ 47,500 దగ్గరికి మార్కెట్ వెళ్ళింది. సో యాజ్ ఆఫ్ నో 47,000 లెవెల్ కూడా సపోర్ట్ లెక్క కన్సిడర్ చేయొచ్చు, కాకపోతే అది ఇమీడియట్లీ చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది కాబట్టి. సో డౌన్ సైడ్లో 46,000 లెవెల్ని మాత్రం మనం కన్సిడర్ చేద్దాం అండ్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ వచ్చేసి 48,000 కన్సిడర్ చేద్దాం. ఈ మధ్యలో మార్కెట్ ఉంటే సైడ్ వేస్ టు బులిష్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది, ఓకేనా? ఇది జోన్. సో ఇది ఆప్షన్ సెల్లర్స్కి అయితే మంచి పనిచేస్తుంది అండ్ ఆప్షన్ బయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్టయితే అది నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో క్లియర్లీ ఎంట్రీస్ ఎలా తీసుకోవాలనేది ప్లాన్ చేద్దాం. సో యాజ్ ఆఫ్ నో మనం వీక్లీ టైం ఫ్రేమ్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ సైడ్ వేస్ టు బులిష్ ఉండే ఛాన్సెస్ బ్యాంక్ నిఫ్టీ కనిపిస్తుంది అని క్లియర్లీ మనకి వీక్లీ టైం ఫ్రేమ్ బేసిస్ పైన అయితే కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీ కోసం, సో ఫిన్ నిఫ్టీ కూడా చూసుకుందాం. సిమ్ ఫిన్ నిఫ్టీ కూడా సిమిలర్ అనాలిసిస్. ఫిన్ నిఫ్టీ కూడా వీక్లీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్లీ బులిష్ ఉంది, సైడ్ వేస్ టు బులిష్. అండ్ ఇక్కడ ఏదైతే మనకి వీక్లీలో హైస్ ఉన్నాయో అరౌండ్ 21,200 లెవెల్, సో ఈ లెవెల్స్ బ్రేక్ అయింది అనుకోండి, అప్ సైడ్లో ఇక్కడ ఒక కన్సాలిడేషన్ జరిగి బ్రేక్ డౌన్ అయిన లెవెల్ ఉంది. సో ఇది ఆల్ టైమ్ హైస్ రెసిస్టెన్స్ జోన్, ఆ లెవెల్స్కి మార్కెట్ ఎంట్రీ అయిపోతుంది కాబట్టి ఇక్కడ మార్కెట్ సైడ్ వేస్ టు బులిష్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ డౌన్ సైడ్లో ఇక్కడ మార్కెట్లో సపోర్ట్ జోన్ ఉంది అండ్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ జోన్ ఉంది, ఈ మధ్యలో మార్కెట్ సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటుంది, ఓకేనా? సో ఈ లెవెల్స్ బ్రేక్ అవుతేనే ఫర్దర్గా ఇంకా అప్ సైడ్లో మొమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫిన్ నిఫ్టీలో. సో యాజ్ ఆఫ్ నో డౌన్ సైడ్ కూడా స్ట్రాంగ్లీ బులిష్ ఉంది కాబట్టి అప్ సైడ్ కూడా ఇక్కడ లెవెల్స్ రెసిస్టెన్స్ ఫేస్ చేసిన లెవెల్ ఉంది కాబట్టి కొద్దిగా మార్కెట్ అనేది సైడ్ వేస్ అయ్యి మళ్ళీ దాంతో బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఓకేనా? ఇది మనకి ఫిన్ నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్లో. ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం, దాని తర్వాత 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్దాం, ఓకేనా? సో డైలీ టైం ఫ్రేమ్ ఫస్ట్ నేను నిఫ్టీ పెట్టుకుంటాను. సో నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ చూసారనుకోండి మార్కెట్ అనేది, సో క్లియర్లీ మార్కెట్ అనేది బ్రేక్అవుట్ అయింది. ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను, మార్కెట్ ఇక్కడ నుంచి చూసినట్టయితే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది అండ్ ఇక్కడ ఏదైతే డౌన్ ట్రెండ్ ఉందో అది బ్రేక్అవుట్ అయింది. దాని తర్వాత మార్కెట్ కంటిన్యూస్లీ మార్కెట్ 4
డేస్ ఇదే లెవెల్లో మార్కెట్ ట్రేడ్ అయింది. అండ్ 22,000 లెవెల్ మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. అండ్ దాని తర్వాత మార్కెట్ ఎప్పుడైతే 22,200 లెవెల్, ఇక్కడ మనం చూసినట్టయితే మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర, మార్కెట్ 22,200 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఉండే, అండ్ దానిపైన 22,300 ఈ టూ లెవెల్స్ ఇంపార్టెంట్. సో లాస్ట్ టైం 22,300 పైనకి వెళ్తే క్లియర్ బులిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పి కూడా మెన్షన్ చేసుకున్నాము. బికాజ్ ఎందుకంటే మార్కెట్ అనేది ఇక్కడ నుంచి అయితే రిజెక్ట్ అయిందో ఆ లెవెల్స్ పైకి వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ డౌన్ సైడ్ నుంచి మనం చూసినట్టయితే మల్టిపుల్ డేస్ మార్కెట్ అనేది ఈ లెవెల్స్లో కన్సాలిడేషన్ జరిగి బ్రేక్అవుట్ అయింది. సో వెంటనే మార్కెట్లో అప్సైడ్ బ్రేక్అవుట్ అవ్వలేదు, కంటిన్యూస్లీ మార్కెట్ ఈ లెవెల్స్లో కన్సాలిడేషన్ జరిగి దాని తర్వాత బ్రేక్అవుట్ అయింది. సో స్ట్రాంగ్లీ బయస్ మొమెంటం వచ్చేసింది అండ్ ఈవెన్ ఆల్ టైమ్ హైస్ లెవెల్స్ దగ్గరకి మార్కెట్ వెళ్ళిపోయింది. సో లాస్ట్లో మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది మనకి. సో లాస్ట్లో జస్ట్ 30 మినిట్స్ మనం చూసామనుకోండి, ఫ్రైడే సెషన్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. సో యాజ్ ఆఫ్ నో మనం ఒక లెవెల్స్ డ్రా చేసుకుంటే ఇక్కడ కూడా మీరు ఒక లెవెల్స్ డ్రా చేసుకోవచ్చు. ఈ జోన్ వచ్చేసి మనకి రెసిస్టెన్స్ జోన్ అండ్ డౌన్ సైడ్లో ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఒక సపోర్ట్ జోన్, ఓకేనా. సో మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి ఈ జోన్ దగ్గర అంటే 22,000 and 22,200 లెవెల్ దగ్గర మార్కెట్ వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని అప్సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఈ లెవెల్ దగ్గర కూడా మనం బై ప్లాన్ చేయొచ్చు సిఈ సైడ్లో, ఓకేనా. సో ఇక్కడ కూడా మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు డిప్ ఆన్ బై. సో మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు సో ఒక్కటి కాషియస్గా ఉండాలి ఏంటంటే, ఏదైతే మనకి ఇవాళ మార్కెట్లో బ్రేక్అవుట్ అయిన లెవెల్ ఉంది అండ్ దానికన్నా కింద ఏదైతే జోన్ ఉందో ఈ జోన్ కిందికి వెళ్ళకూడదు మార్కెట్. ఒకవేళ ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా అవుతుంది, ఈ జోన్ కిందికి వెళ్తే అప్పుడు మార్కెట్ బెరీష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఎప్పుడు మార్కెట్ బెరీష్ అవుతుంది నిఫ్టీ, సో 22,000 లెవెల్ కింద మార్కెట్ ట్రేడ్ అవుతున్నా సరే దానికన్నా కింద 21,900 కింద ట్రేడ్ అవుతుంటే అప్పుడు మనం హయ్యర్ టైం ఫ్రేమ్స్లో లైక్ డైలీ టైం ఫ్రేమ్స్లో అండ్ మీకు చిన్న టైం ఫ్రేమ్లో ఈ లెవెల్స్ కిందికి వచ్చింది అనుకోండి, సో అప్పుడు మీరు బేరిష్ అయ్యే బేరిష్ వ్యూ అనేది పెట్టుకోండి అండ్ అప్పటి వరకు పెట్టుకోకండి. సో యాజ్ ఆఫ్ నో క్లియర్ బులిష్ వ్యూ ఉంది కాబట్టి మార్కెట్ ఎప్పుడైతే డిప్ వస్తుందో ఆ డిప్లో ఈ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం సిఈ సైడ్లో ప్లాన్ చేయడానికి ట్రై చేయండి, మంచి రిస్క్ టు రివార్డ్ రేషియో కూడా దొరికే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఏదైతే జోన్ క్రియేట్ చేసామో ఈ జోన్ వచ్చేసి కంటిన్యూస్లీ మార్కెట్ సైడ్ వేస్ అయ్యి అప్ సైడ్లో బ్రేక్అవుట్ అయిన జోన్ కాబట్టి ఇది ఒక బులిష్ జోన్, బయర్స్ ఉన్న జోన్. సో ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ ఇక్కడ ఈ లెవెల్కి వచ్చి ట్యాప్ చేసినా సరే మార్కెట్లో బయర్స్ యాక్టివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఓకేనా. సో యాజ్ ఆఫ్ నో 22,200 సపోర్ట్ లెవెల్ అండ్ 22,000 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ రెసిస్టెన్స్ వచ్చేసి ఆల్ టైమ్ హై 22,500 రెసిస్టెన్స్ నిఫ్టీలో, ఓకేనా. సో నిఫ్టీ క్లియర్ బులిష్ ఉంది, డిప్ ఆన్ బై ప్లాన్ అయితే చేయొచ్చు. బట్ ఏదైతే లాస్ట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం చూసినట్టయితే లాస్ట్ 30 మినిట్స్ మార్కెట్లో ఫాల్ వచ్చిందో ఆ లెవెల్స్ పైన మార్కెట్ ఉంటేనే మార్కెట్లో ఇంకా ఫర్దర్ అప్సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట. సో అది కూడా నేను చూపిస్తాను 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి. యాజ్ ఆఫ్ నో డైలీ టైం ఫ్రేమ్ చూసుకున్నారు, సో అర్థమైంది మీకు డైలీ టైం ఫ్రేమ్. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం, ఫిన్ నిఫ్టీ చూసుకుందాం, దాని తర్వాత మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా పెడతాను ఇక్కడ. సో బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే సిమిలర్ బ్యాంక్ నిఫ్టీ కూడా. సో మార్కెట్ ఇక్కడ ఏదైతే ట్రెండ్ లైన్ డ్రా అవుతుందో డౌన్ సైడ్లో కంటిన్యూస్లీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మార్కెట్ అనేది రివర్సల్ క్యాండిల్సే ఫామ్ చేసింది. సో ముందే మనకి సైన్ అనేది మార్కెట్ షో చేసింది. మార్కెట్ ఇక్కడ అన్ని కంప్లీట్లీ రివర్సల్ క్యాండిల్స్, అంటే మార్కెట్లో ఈ జోన్స్లో మార్కెట్లో బయర్స్ అండ్ సెల్లర్స్ బోత్ ఆర్ ఈక్వల్ పార్టిసిపికేషన్ ఉందని చెప్పి క్లియర్లీ యాజ్ పర్ క్యాండిల్ స్టిక్స్ అయితే మనకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే మార్కెట్ అనేది ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ కంటిన్యూస్లీ ఈ జోన్లో మనకి రివర్సల్ క్యాండిల్స్ ఉన్నాయి, ఎగ్జాక్ట్లీ మార్కెట్ 47,000 లెవెల్ బ్రేక్ చేసిందో దాని తర్వాత మార్కెట్ మొమెంటం అప్సైడ్ వచ్చింది, 47,500కి దగ్గరకి మార్కెట్ వెళ్ళింది. కాకపోతే మార్కెట్ అక్కడ లెవెల్స్లో క్లోజ్ చేయలేదు, బట్ 47,500 అంటే 47,450 దగ్గరికి మార్కెట్ వెళ్ళి మార్కెట్ రివర్స్ వచ్చేసింది. బికాస్ ఇక్కడ మనం చూసినట్టయితే అప్సైడ్లో కంటిన్యూస్లీ మార్కెట్ అనేది ఫాల్ అయింది. సో ఈ లెవెల్లో సెల్లర్స్ ఉన్నారు కాబట్టి అంత స్ట్రాంగ్ మొమెంటం బ్యాంక్ నిఫ్టీలో నిఫ్టీలో వచ్చినట్టు అంత స్ట్రాంగ్ మొమెంటం బ్యాంక్ నిఫ్టీలో రాలేదు. బట్ బ్యాంక్ నిఫ్టీ 47,500 పైకి వెళ్ళినట్టే ఇంకా ఫర్దర్ అప్సైడ్ వెళ్ళేదేమో, ఓకేనా. సో యాజ్ ఆఫ్ నో ఇక్కడ మనం కూడా జోన్స్ని మనం డ్రా చేసుకుందాం. సో ఇక్కడ మనకి ఏదైతే జోన్ ఉందో ఇది అప్సైడ్లో 48,000 లెవెల్ అండ్ 48,200 లెవెల్ యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్. అండ్ డౌన్ సైడ్లో ఇక్కడ మార్కెట్లో కన్సాలిడేషన్ జరిగి బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఈ జోన్ వచ్చేసి మనకి సపోర్ట్ లెవెల్, ఓకేనా. సో ఇక్కడ మార్కెట్ అనేది ఈ లెవెల్ని కూడా డ్రా చేసుకోండి. మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్ దగ్గరకు వచ్చింది అనుకోండి, అరౌండ్
46,800 కానీ ఆర్ 46,500 లెవెల్ దగ్గరకు వచ్చిన మళ్ళీ బై ప్లాన్ చేయొచ్చు. మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది డౌన్ సైడ్కి వచ్చి. అండ్ ఇక్కడ మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. మన కన్సర్న్ ఏంటంటే ఓన్లీ డౌన్ సైడ్లో 46,500 బిలో మార్కెట్ ఉండకూడదు. దాని కిందికి వస్తే మీరు పిఈ సైడ్లో ప్లాన్ చేయండి. 46,500 బిలో వస్తే అప్పుడు మీరు బేరిష్ ప్లాన్ చేయొచ్చు. 47,000 కానీ 46,800 కానీ మార్కెట్ వచ్చినా సరే అప్పుడు మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. ఏదైతే ఇవాళ డే హైస్ ఉన్నాయో ఆ లెవెల్స్ని మనం టార్గెట్ చేయవచ్చు అనమాట. అండ్ ఫర్దర్గా అప్సైడ్ మార్కెట్ అప్సైడ్ వెళ్ళిందనుకోండి, 47,500 పైకి వెళ్తే మార్కెట్ 48,000 లెవెల్ వరకు, ఈ జోన్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఇది ఒక రెసిస్టెన్స్ జోన్ అండ్ ఇక్కడ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ కూడా డిప్ ఆన్ బై ప్లాన్ చేయవచ్చు. సో ఇక్కడ మనం జోన్స్ ఏదైతే క్రియేట్ చేసుకున్నాం కదా, ఈ జోన్ వచ్చేసి మనకి రెసిస్టెన్స్ జోన్ అండ్ ఇక్కడ ఏదైతే జోన్ ఉందో ఇది మనకు ఒక సపోర్ట్ జోన్. సో మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి నాకు. సో ఈ లెవెల్స్ ఎలా రియాక్ట్ అవుతుందని మార్కెట్లో చూద్దాం. ఒకవేళ ఈ లెవెల్ జోన్ సపోర్ట్ తీసుకోలేదు, మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం బేరిష్ అవుదాం. ఓకేనా? సో ఎప్పుడు 46,400-500 కింద మనం బేరిష్ అవుదాం అండ్ అప్ సైడ్లో 47,000 పైన మార్కెట్ ఉన్నా ఆర్ 46,800 లెవెల్ దగ్గర మార్కెట్ ట్యాప్ చేసి వెళ్ళినా, సో ఇక్కడ మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఇది మనకి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీ కూడా చూపిస్తాను. సో ఫిన్ నిఫ్టీ కూడా పెట్టుకుందాం. సో ఫిన్ నిఫ్టీ కూడా సిమిలర్ అనాలిసిస్ ఫిన్ నిఫ్టీలో. సో ఫిన్ నిఫ్టీలో ఇంట్రెస్టింగ్ ఒక ప్యాటర్న్ కూడా ఫామ్ అయింది ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఫిన్ నిఫ్టీలో ఇక్కడ ఒక ఆరిజంటల్ లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ ఒక ఆరిజంటల్ డ్రా చేసేయండి అండ్ ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది. అండ్ అప్ సైడ్లో ఇక్కడ మార్కెట్లో ఏదైతే జోన్ ఉందో కన్సాలిడేషన్ జరిగి మార్కెట్లో బ్రేక్ డౌన్ అయింది అండ్ ఇక్కడ బెరిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది రైజింగ్ వెచ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మార్కెట్ అనేది ఇంపార్టెంట్ థింగ్ మనం నోటీస్ చేయాల్సింది, మార్కెట్ ఏదైతే మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఈ లెవెల్లో రెసిస్టెన్స్ ఉందో ఎగ్జాక్ట్లీ మార్కెట్ అదే లెవెల్న లాస్ట్ మూమెంట్లో మార్కెట్ రియాక్ట్ అయింది. ఓకేనా? సో లెవెల్ ఈ లెవెల్ పైన మార్కెట్ ఉండాలి. అట్లీస్ట్ మార్కెట్ ఏదైతే ఇవాళ ఫ్రైడే రోజున హైస్ పైన మార్కెట్ ఉంటే అప్పుడు మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయండి ఫిన్ నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్లో ఇక్కడ కూడా మనం సపోర్ట్ జోన్ వచ్చేసి కన్సాలిడేషన్ జరిగి బ్రేక్అవుట్ అయిన లెవెల్, ఇది ఒక సపోర్ట్ జోన్. సో మార్కెట్ అనేది ఈ లెవెల్ కింద ఉండకూడదు. మార్కెట్ ఈ లెవెల్ కింద ఉందనుకోండి, సో మార్కెట్ బేరిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ లెవెల్ దగ్గర మార్కెట్ వచ్చి మళ్ళీ ఈ లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకుంటే అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అంటే 20,600-20,800 లెవెల్. సో ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్స్. ఈ లెవెల్ దా మార్కెట్ వచ్చి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో మార్కెట్ ఎప్పుడు బేరిష్ అవుతుంది ఫిన్ నిఫ్టీ కూడా 20,600 కిందికి వెళ్తేనే బేరిష్ అవుతుంది. అండ్ అప్ సైడ్లో ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యింది అనుకోండి, ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉందో ఈ గ్యాప్ని కూడా రీఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఫిన్ నిఫ్టీ అప్ టు 21,400 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా? ఈ లెవెల్స్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో ఇది రెసిస్టెన్స్, 21,400-500 లెవెల్ రెసిస్టెన్స్. అండ్ డౌన్ సైడ్లో మనం చూసినట్టయితే 20,800 సపోర్ట్ అండ్ 20,900 లెవెల్ అనేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లోకి యాక్ట్ చేస్తుంది. సో ఈ మధ్యలో ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో ఉందనుకోండి, సైడ్ వేస్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో డైలీ టైం ఫ్రేమ్ సైడ్ వేస్ టు బుల్లిష్ కనిపిస్తున్నాయి అన్ని మార్కెట్స్లో. సో ఎప్పుడు బై ప్లాన్ చేయాలి, ఈ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు బై ప్లాన్ చేయండి సిఈ సైడ్లో. అండ్ దీని కింద మార్కెట్ ఉండకూడదు, అంటే ఏదైతే కన్సాలిడేషన్ జరిగి బ్రేక్అవుట్ అయిన జోన్ ఉందో దీని కింద మార్కెట్ ఉండకూడదు. దీని కిందకి వస్తే మార్కెట్లో బేరిష్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది, ఫిన్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ అండ్ అదేవిధంగా నిఫ్టీ కానీ. ఓకేనా? సో ఇది మనకి డైలీ టైం ఫ్రేమ్లో. ఇప్పుడు నేను షార్టర్ టైం ఫ్రేమ్కి తీసుకెళ్తాను, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చూసుకుందాం. సో ఇక్కడ నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఫస్ట్ నిఫ్టీ పెట్టుకుందాం. ఓకేనా? సో ఇక్కడ మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకున్నాం నిఫ్టీది. సో నిఫ్టీలో మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ఏదైతే డే లో ఉందో ఆ దగ్గర దగ్గరికి మార్కెట్ అనేది చాలా ఫాస్ట్ మూమెంట్ వచ్చేసింది. జస్ట్ మనకి 2 క్యాండిల్స్లో జస్ట్ మనకి 30 మినిట్స్లో మార్కెట్ చూసినట్టయితే ఫాలో అయింది. సో ఇక్కడ మార్కెట్లో ఆల్ టైమ్ హైస్ట్ లెవెల్ దగ్గర సెల్లర్స్ ఉన్నట్టు క్లియర్లీ అర్థమవుతుంది మనకి. సో ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ లెవెల్, 22,500 లెవెల్. ఒకవేళ మార్కెట్ అనేది రేపు మార్కెట్ ఓపెన్ అయ్యి ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళి ఈ జోన్ని మీరు అబ్జర్వ్ చేయండి, ఈ జోన్ దగ్గర మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది. సో ఈ లెవెల్ నుంచి మార్కెట్ మళ్ళీ రిజెక్ట్ చేసింది అనుకోండి, ఇక్కడ నుంచి ఎం ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. సో మార్కెట్ అనేది ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఈ లెవెల్ పైన మార్కెట్లో సస్టైన్ అయ్యి బ్రేక్అవుట్ అయిందనుకోండి, అప్పుడు మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. ఈ లెవెల్ నుంచి రిజెక్ట్ చేస్తుందంటే ఇక్కడ మనం పిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ 22,500 మళ్ళీ రిజెక్ట్ చేస్తుంటే ఇక్కడ మనం పిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అదే ఇక్కడ మార్కెట్ అనేది
క్లోజింగ్ పాయింట్ 22,250 కానీ 22,200 కానీ ఈ లెవెల్ డే లో అండ్ అదేవిధంగా మార్కెట్ ఏదైతే ఓపెనింగ్ క్యాండిల్ లో ఉందో దీని కింద మార్కెట్ ఉండకూడదు. దీని కింద మార్కెట్ ఉందనుకోండి అప్పుడు మీరు పీఈ సైడ్లో ప్లాన్ చేయండి. అండ్ సింపుల్ ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా అవుతుంది, ఈ డ్రా చేసుకోండి. 22,200 కింద ఉంటే మార్కెట్లో పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ మార్కెట్ అనేది చాలా ఎందుకంటే క్యూగ్గా మనం చూసినట్టయితే ఇక్కడ నుంచి రిజెక్షన్ కనిపిస్తుంది. 22,200 ఇక్కడ ఏదైతే ట్రెండ్ లైన్ ఉంటుందో అది బ్రేక్ డౌన్ అయితే దాని బేసిస్ పైన మనం ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. ఎక్కడ వరకు అంటే 22,000 లెవెల్ వరకు, ఓకేనా? సో 22,000 లెవెల్ అల్టిమేట్లీ సపోర్ట్ లెవెల్. దీని కిందికి వెళ్తేనే మనం బేరిష్ సైడ్ క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో బుల్లిష్ ఎప్పుడు అవ్వచ్చు అంటే మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళి అండ్ ఈ లెవెల్ పైన మార్కెట్లో బ్రేక్అవుట్ అయితే అప్పుడు మనం ఇంకా సిఈ సైడ్లో ఇంకా క్లియర్లీ ప్లాన్ చేయవచ్చు అనమాట నిఫ్టీలో. అండ్ ఇక్కడ మనకి ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో, సో ఇక్కడ ఏదైతే మనకి ట్రెండ్ లైన్ డ్రా అవుతుందో ఆ లెవెల్స్ని డ్రా చేసుకోకుండా అట్లీస్ట్ మీరు ఇక్కడ ఒక పని చేయవచ్చు. ఏదైతే ప్రీవియస్ డే మనకి లో ఉందో ఆ లోని మీరు సపోర్ట్ డ్రా చేసుకోండి. అండ్ ప్రీవియస్ దానికన్నా ముందున్న క్యాండిల్ ఒక లోని దాన్ని మీరు సపోర్ట్ని డ్రా చేసుకోండి. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గరికి వచ్చింది అనుకోండి, సో ఈ లెవెల్స్ దగ్గరికి వచ్చి మార్కెట్ అప్ సైడ్లో మొమెంటం వస్తుంటే ఇక్కడ మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. అండ్ అప్ సైడ్లో ఈ జోన్ దగ్గర మార్కెట్ ఒకవేళ ప్రాఫిట్ బుక్ చేయండి. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి వచ్చి రిజెక్ట్ చేస్తుంటే ఇక్కడ మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు, ఓకేనా? ఈ జోన్ వచ్చేసి రెసిస్టెన్స్ కాబట్టి ఇక్కడ రిజెక్షన్ చేస్తుంటే పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ బ్రేక్అవుట్ అయిపోయి వెళ్ళిపోతుంటే కనుక అప్పుడు మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజన్ అవ్వకండి. సో క్లియర్ ఏంటంటే సపోర్ట్స్ దగ్గరకు వచ్చినప్పుడు బై ప్లాన్ చేయండి, రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అయినా చేయండి, రిజెక్షన్ వచ్చినప్పుడు పీఈ సైడ్లో ఎంట్రీ అయినా తీసుకోండి, ఓకేనా? సో యాజ్ ఆఫ్ నో నిఫ్టీ బులిష్ ఉంది కాబట్టి డైలీ టైం ఫ్రేమ్లో ఎప్పుడైనా సరే హయ్యర్ టైం ఫ్రేమ్స్ బులిష్ ఉన్నప్పుడు సో మార్కెట్స్ సపోర్ట్ జోన్స్ దగ్గరకు వచ్చినప్పుడు బై ప్లాన్ చేయడానికి ఫస్ట్ ప్రియారిటీ అయితే చూపించండి, ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ పెడతాను ఇక్కడ. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నా సరే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ మనకి ఏదైతే కన్సాలిడేషన్ జరిగి మార్కెట్లో బ్రేక్అవుట్ అయిన లెవెల్ ఉందో సో ఆ లెవెల్స్ని డ్రా చేసుకోండి. ఇక్కడ మార్కెట్ ఏదైతే బ్రేక్అవుట్ అయిన కన్సాలిడేషన్ అయ్యి బ్రేక్అవుట్ అయిన లెవెల్ ఉందో, సో 47,000 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ దాని కింద 46,800 అండ్ 46,600 సపోర్ట్ లెవెల్. సో మార్కెట్ ఇక్కడ ట్యాప్ చేసి ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ క్లోజింగ్ వచ్చేసి గ్రీన్ క్యాండిల్ కనిపిస్తుంది. బట్ ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఇక్కడ నుంచి ఎం ప్యాటర్న్ ఫామ్ చేసింది. సో ఈ లెవెల్ 47,500 పైకి వెళ్తేనే మార్కెట్లో సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు, ఓకేనా? ఇక్కడ నుంచి మార్కెట్ ఉండి ఇక్కడ సైడ్ వేస్ ఉండొచ్చు. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ని అప్ సైడ్లో బ్రేక్అవుట్ అయితే సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ అయింది అనుకోండి అరౌండ్ 47,000 బ్రేక్ అయితే అప్పుడు మీరు మళ్ళీ ఈ జోన్లకు ఎంట్రీ అయిపోతారు సైడ్ వేస్ట్ బుల్లిష్ ఉన్న జోన్కి. అండ్ ఇక్కడ మీరు 47,000 బిలో పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఎక్కడ వరకు అంటే మార్కెట్ 46,800 బట్ క్వాంటిటీ వాజ్ వెరీ లెస్ బికాజ్ ఎందుకంటే హయ్యర్ టైం ఫ్రేమ్ బుల్లిష్ ఉంది మనకి. సో హయ్యర్ టైం ఫ్రేమ్లో బుల్లిష్ ఉన్నప్పుడు మనం పీఈ సైడ్లో రివర్సల్ ట్రేడ్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఎవ్రీ సపోర్ట్లో బయర్స్ యాక్టివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మీరు రివర్సల్ కనిపిస్తుంది బయర్ సైడ్లో అప్పుడు మీరు పీఈ సైడ్లో ఎంట్రీ తీసుకుంటున్నారంటే రెగ్యులర్గా మీరు మీ క్వాంటిటీ వచ్చేసి 10 లాట్స్లో మీరు ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి ఆప్షన్స్లో. సో ట్రెండ్కి రివర్స్లో ట్రేడ్ ప్లాన్ చేస్తున్నప్పుడు 5 లాట్స్ కానీ 2 లాట్స్ కానీ అలా ప్లాన్ చేయండి. ఒకటేసారి సేమ్ క్వాంటిటీలో మాత్రం ప్లాన్ చేయొద్దు, ఓకేనా? సో ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ ప్రాపర్ ప్లాన్ అనేది ఉండాలి మీ దగ్గర. సో అది నేను ఏదైతే క్లాసెస్ స్టార్ట్ చేశాను కదా మన ప్రైస్ యాక్షన్ క్లాసెస్, లాస్ట్ వీడియో మన యూట్యూబ్లో ప్లేలిస్ట్లో ఉంటుంది చూడండి. సో ఈ క్లాసెస్లో అన్నీ కూడా కవర్ చేస్తాను. యాజ్ ఆఫ్ నో మార్కెట్ అనేది బుల్లిష్ టు సైడ్ వేస్ ఉంది కాబట్టి సపోర్ట్స్ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు బై ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. సో 47,000 లెవెల్ సపోర్ట్ లెవెల్, 46,500-600 సపోర్ట్ లెవెల్స్. ఒకవేళ 46,600 కింద ఉంటే పీఈ సైడ్లో ప్లాన్ చేయండి. అండ్ అప్ సైడ్లో 47,000 పైన మార్కెట్ ఉంటే ఆర్ 47,200 పైన మార్కెట్ ఉంటే సైడ్ వేస్ ఉంటుంది. సో మార్కెట్ ఈ లెవెల్స్ క్రాస్ అయిందనుకోండి అప్పుడు మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు, బ్రేక్అవుట్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్ సైడ్లో టార్గెట్ వచ్చేసి 48,000 లెవెల్ అండ్ 48,200 వరకు ఉండే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అదే ఫిన్ నిఫ్టీ కూడా సిమిలర్ అనాలిసిస్. ఫిన్ నిఫ్టీ కూడా మనకి బ్యాంక్ నిఫ్టీ లాగానే మార్కెట్ ఇక్కడ మనం చూసినట్టయితే ఫిన్ నిఫ్టీలో మార్కెట్ చాలా స్ట్రాంగ్ మొమెంటం వచ్చేసింది. అండ్ ఏదైతే ఇక్కడ మనం చూసినామో ఈ లెవెల్ అనేది 20,900-20,800 సపోర్ట్ లెవెల్స్. మార్కెట్ దీని కింద ఉండకూడదు. మార్కెట్ దీని కింద అంటే అట్లీస్ట్ 20,800 బిలో మార్కెట్ ఉందనుకోండి అప్పుడు మీరు పీఈ సైడ్లో ప్లాన్ చేయండి. అండ్ అప్ సైడ్లో మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర వచ్చి మార్కెట్ అప్ సైడ్లో మొమెంటం వస్తుంటే ఇక్కడ మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ ఇక్కడ మార్కెట్ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అండ్ ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ అయితే ఇంకా క్లియర్ క్వాంటిటీ అనేది యాడ్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో ఇక్కడ ఒక బేరిష్ ప్యాటర్న్
కనిపిస్తుంది 21,100 లెవెల్ రెసిస్టెన్స్. దీని కింద మార్కెట్ ఉంది అండ్ దీని కింద ఏదైతే ఈ జోన్ అండ్ ఈ అప్ సైడ్ జోన్ మధ్యలో ఉంటే సైడ్ వేస్లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను టెక్నికల్ అనాలిసిస్. అండ్ అదేవిధంగా ఆప్షన్ చేయని డేటా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చేయని డేటా పెడతాను, ఫస్ట్ నిఫ్టీది. సో నిఫ్టీ ఆప్షన్ చేయని డేటా చూసారనుకోండి 22,400 లెవెల్ని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ 21,000 అండ్ ఇక్కడ 18,000. సో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మంచి సపోర్ట్ కనిపిస్తుంది 22,400 లెవెల్ అండ్ దాని కింద మార్కెట్లో 22,200 లెవెల్ కూడా ఒక మంచి సపోర్ట్ కనిపిస్తుంది. బట్ డేటా అంతగా యాడ్ అయ్యలేదు. 22,300 సపోర్ట్ లెవెల్స్ డౌన్ సైడ్లో అండ్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ వచ్చేసి 22,500 రెసిస్టెన్స్, 38,000 మనకు కనిపిస్తుంది, 22,600, 32,000. సో ఇక్కడ మనకి కాల్ సైడ్ 22,500 లెవెల్ దగ్గర 38,000 ఉంటే అండ్ ఇక్కడ మనకి పుట్ సైడ్ 22,300 లెవెల్ దగ్గర 41,000 ఉంది. అంతగా ఎక్కువ డిఫరెన్స్ లేదు, బట్ ఓవరాల్గా చూస్తే 22,300 మంచి సపోర్ట్ కనిపిస్తుంది అండ్ అప్ సైడ్లో 22,500 రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఈ మధ్యలో మార్కెట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, ఇది మనకి నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చేయని డేటా మనం చూసుకున్నట్టయితే, సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చేయని డేటా అరౌండ్ 64,800 మనకి ఇక్కడ కనిపిస్తుంది, 47,000 లెవెల్ దగ్గర. అండ్ ఇక్కడ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మీరు కాల్ సైడ్ చూసినట్టయితే మైనస్లో ఉంది. అంటే ఇక్కడ మనకి సపోర్ట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది, రెసిస్టెన్స్ అనేది వీక్గా ఉంది, కాబట్టి మార్కెట్ ఫర్దర్ అప్ సైడే ఇండికేషన్ చేస్తుంది యాజ్ పర్ డేటా అనేది. 46,500 కూడా మంచి సపోర్ట్ కనిపిస్తుంది, 47,000 సపోర్ట్ కనిపిస్తుంది అండ్ అప్ సైడ్లో 47,500 రెసిస్టెన్స్ కనిపిస్తుంది నిఫ్టీలో. ఓకేనా, సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యాజ్ ఆఫ్ నో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్, టెక్నికల్ లెవెల్స్ అయితే మీకు అర్థమైనాయి. అండ్ అదేవిధంగా గ్లోబల్ మార్కెట్ చూసుకుందాం. సో గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి డౌ జోన్స్ వచ్చేసి 47 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది ఫ్రైడే రోజు అండ్ ఎస్ఎన్బి 500 నాస్డాక్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ ఫ్లాట్. యూరోపియన్ మార్కెట్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫ్లాట్ అండ్ గిఫ్ట్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఆల్ 36 పాయింట్స్ ఆల్మోస్ట్ ఆల్ పాజిటివే బట్ ఫ్లాట్లో క్లోజ్ అయింది అనుకోవచ్చు. అండ్ మనకి ఏషియన్ మార్కెట్స్ అయితే స్ట్రాంగ్లీ పాజిటివ్ కనిపిస్తున్నాయి, జపాన్ మార్కెట్స్ కానీ అండ్ లేకుంటే చైనా మార్కెట్స్ కానీ. సో ఆల్మోస్ట్ ఆల్ చాలా స్ట్రాంగ్ క్లోజింగ్ అయితే కనిపిస్తున్నాయి. ఓకేనా, అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. అండ్ లాస్ట్ వీక్ నేను వీడియో కూడా పెట్టాను ప్రైస్ యాక్షన్ రిలేటెడ్ క్లాస్ 1, మీరు ఇంకా చూడకుంటే కనుక వీడియో వెళ్ళి చూడండి, సో మిస్ అవ్వదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, 7 మిస్టేక్స్ చేయకుంటే మీరు స్టాక్ మార్కెట్లో లాస్ అనేది అవ్వరు అనేది వీడియో చేశాను. సో అది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఫర్ ఎవ్రీ డే అది మీరు ఫాలో అయ్యారనుకోండి, డెఫినెట్లీ మీ ట్రేడింగ్ ఏదైతే ఉందో దాంట్లో ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ వీడియో ఈ వచ్చే వీక్లో కూడా నెక్స్ట్ క్లాస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను. సో మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా నోటిఫికేషన్స్ ఆన్ చేసుకొని పెట్టుకోండి, మీకు అలర్ట్ అనేది వస్తుంది. అండ్ ఇంట్రాడే టైంలో సో యాక్టివ్గా నేను మన టెలిగ్రామ్ ఛానల్లోనే ఉంటాను. మార్కెట్ అయిపోయిన తర్వాత మనం అనాలిసిస్ చేస్తాం, మార్కెట్ అవర్స్లో మాత్రం నేను ఇక్కడ మన టెలిగ్రామ్ ఛానల్లో ట్రెండ్ కానీ లెవెల్స్ కానీ అన్నీ కూడా ఇక్కడ చెప్తూ ఉంటాను. సో యాక్టివ్గా ఉంటాను. సో ఇది మీకు ఇంట్రాడేలో ట్రేడింగ్ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.